జీతాలు పెంచుతాం, సిపిఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులను మోసం చేసిన జగన్ పోలీసులను కూడా దగా చేశారని జనసేన నేత నాగబాబు ధ్వజమెత్తారు. వీక్లీ ఆఫ్ పేరుతో పోలీసులను మభ్యపెట్టి డబుల్ డ్యూటీలతో వైకాపా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. ఐదేళ్లుగా పోలీసులకు రావాల్సిన డిఏ టీఏ బకాయిలు, సరెండర్ లీవ్ల చెల్లింపులతో పాటు జీపీఎఫ్ నగదు జగన్ దోచేశారని విమర్శించారు. జీతాలు పెంచడంలో, సిపిఎస్ రద్దులో ఉద్యోగులందరినీ ఎలా మోసం చేశాడో పోలీసులను కూడా జగన్ అలాగే ముంచేశాడు. మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చో నాకు చెప్పాడు. కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది. ఈ తిక్కలోడు వచ్చాక పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు. నోటిఫికేషన్ ఇస్తాడు, కోర్టులు కేసులు వేయిస్తాడు, రిక్రూట్మెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా, స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీను ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం? కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు. ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి. డిఏలు టీఏలు సరెండర్ లీవ్లు ఎగ్గొట్టేస్తున్నాడు అని పోలీసులు బాధపడే లోపే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా దోచేశారు. ఎవరైనా సరే తమ సొమ్ములు పోతే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసుల ఖాతాలో ఉన్న డబ్బులే దోచేస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దోచిన వాడు ఎవరో తెలుసు కదా, మన శివశివాని స్కూల్లో 10th పేపర్లు కొట్టేసిన వాడే. అలవాట్లు ఎక్కడికి పోతాయి? పోలీస్ సోదరులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఒక ఆలోచన చేయండి. జగన్ మీ శ్రమను దోచేస్తున్నాడు, ఆర్థికంగా నష్టపరిచాడు, మీ ఆరోగ్యాలు గుల్లైపోతున్నా చెల్లించడు, పైగా మీతో తన రాజకీయ అవసరాలకు తగ్గట్టు పనిచేయిస్తున్నాడు. రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యతను తీసుకుంటాం, వారి శ్రమను దోచే పనులు చేయబోం, పోలీసులకు రావాల్సిన అలవెన్స్లు సెలవులు వచ్చేలా చేస్తాం.